क्षण द्वारम इति रक्षण द्वारम। దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లైఫోగ్రామ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా మా యొక్క కుటుంబం పక్షాన, మా యొక్క సంఘం పక్షాన అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజున మనము ధ్యానించిన వాక్య భాగము చూసుకుందాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా రానే ఉన్నాడు. వస్తానన్న ప్రభువు రాక మానడు. దేవుని మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు వారు అంటారు ప్రకటన గ్రంథంలో, మీ జీవ కిరీటము ఎవరు అపహరింపకుండునట్లుగా, మీ యొక్క జీవ కిరీటాన్ని ఎవరు కూడా తీసుకొనకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే మనకు జీవ కిరీటము మనం కాపాడుకోవాలంటే మనలో నుంచి కొన్ని వాటిని మనము తొలగించుకోవాలి. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, 1. 2వది ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్ఞద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులైన నానావిధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకున్నప్పుడు సత్య విషయములు అనుభవజ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీ యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరబట్టుకుని పోవారు, వీరిలో చేరిన వారు. పరలోక రాజ్యములో సమీపించాలంటే, నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే, జీవ కిరీటాన్ని మనము కాపాడుకోవాలంటే వీటన్నిటిని విడుదల పొందాలి. సంగమా, ఈరోజున ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఇదిగో, ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయనే అని ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, ప్రభువారు ఎప్పుడో వస్తానంటున్నారు, ఇంకా రాలేదు, నా ఇష్టానుసారంగా జీవించచ్చలే, నా ఇష్టానుసారంగా మాట్లాడచ్చలే అనుకుంటున్నావేమో, ఇదిగో ప్రభువారు త్వరగా రాబోతున్నాడు. దేవుడి నామానికి మహిమ. కనుక మనము దేవుడి రాకడకు సిద్ధపడేవారిగా ఉండాలి. దేవుడి రాకడకు మనము ఎదురు చూచేవారిగా ఉండాలి. ఎప్పుడో ప్రభువారు వస్తారంటలే అని చెప్పి నువ్వు నిర్లక్ష్యము చేసుకునే ఎడల మనము తప్పించుకోలేము. నీవు నేను తప్పించుకోలేము. కనుక ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ప్రభువారు మనల్ని ఎందుకు రక్షించారో, ఎందుకు కాపాడారో, ఈ లోకంలో పాపం, శాపం, రోగం, రుగ్మతల నుంచి మనల్ని విడిపించి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే అనేకులకి నీవు సువార్త ప్రకటించాలని, అనేకులకి ఆయన గురించి నీవు చెప్పాలి. నీ వలె అనేకులు మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, విగ్రహాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యంలో చేర్చబడాలనే ఈ భూలోకంలో నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దీవులు పొందుకున్న నీవు, ఆశీర్వాదం పొందుకున్నటువంటి నీవు, ఈరోజున నా కుటుంబం బాగుంది, నా బిడ్డలు బాగున్నారు, నా ఉద్యోగం బాగుంది, ఇంకా నాకేంట్లే, ఎవరి గురించో నాకెందుకు, సేవ మనం ఏం చేయగలుగుతాం, మనం ఎవరికి చెప్పగలుగుతాం, మన మాట ఎవరైనా వింటారా అని రకరకాలుగా ఒకవేళ అనేక ఆలోచనలతో ఉన్నామేమో, ఇదిగో ఆయనకి ఒకరోజున లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క అసూయ, ద్వేషం, కక్షలు, మతతులు, విమతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అన్నిటి నుంచి కూడా విడుదల పొందేవారిగా ఉండాలి. ఎదురువారిని ప్రేమించేటువంటి విషయము
దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రక్షణ పొందుకున్న మనము, పాప స్వభావాన్ని విడిచిపెట్టినటువంటి మనము, ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి సంగమ సమస్తము ఆయన చేతిలో ఉన్నది కాబట్టి మనము ఆయన రాకడకు మనము సిద్ధపడుతూ అనేకులకి సిద్ధపరిచేబడే వారిగా ఉండాలి. ఇంకా నా కుటుంబము అని ఆలోచిస్తున్నామేమో, ప్రభువారు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవు నామానికి మహిమగా ఆయన కొరకు ఏమి చేయగలుగుతున్నావు? దేవు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు, ఆయన మనల్ని విడిపించారు. అలాగే ఈ లోకంలో ఎంతోమంది నశించిపోతున్న బిడ్డలు అనేక మంది, వారి కొరకు వారు కూడా రక్షణ పొందాలని, విడుదల పొందాలనేటువంటి తాపత్రము కలిగి ఉండాలని ఈ రోజున ప్రభువారు మాట్లాడుతున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం ఒక చిన్న పాపను చూస్తాం, చిన్న కుమార్తె. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానను ఒక మనుషుడుండెను. అతని చేత యెహోవే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడైను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదకి పోయి ఉండిరి. దేవుడి నామానికి మహిమ కలును గాక. వారు అచ్చడి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాన్ భార్యకు పరిచారం చేయించింది. ఇక్కడ ఒక చిన్నది కనబడుతుంది. ఆవిడ ఇజ్రాయిల్ దేశంలో ఉండేటువంటి చిన్న కుమార్తె. ఆవిడ ఎక్కడ తీసుకొచ్చారంటే ఆ సిరియా దేశానికి, ఆ ప్రాంతాన్ని ఇజ్రాయిల్ ప్రజలందరి మీద యుద్ధము చేసి ఈ నయమాన్ ఏం చేశాడంటే ఆ చిన్నదాన్ని తీసుకువచ్చేసాడు. ఈ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను మహాపరాక్రమశాలి, యుద్ధము చేసి విజయము పొందిన వ్యక్తి. అయినా అతనికి ఏమిటంటే కుష్ఠరోగము. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా తగ్గని స్థితి, ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా సమాధానం లేని స్థితి. ఆ రోగంతో అతను భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో, నేను ఎంతోగానో యుద్ధము చేసి విజయము పొంది అన్నింటినీ జయించగలుగుతున్నాను, కానీ నాకున్న ఈ రోగాన్ని నేను జయించలేకపోతున్నాను, నాకున్న ఈ రోగం నుంచి విడుదల కలగట్లేదని చెప్పి ప్రతిరోజు కూడా అతను నయమాన కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలును గాక. ఈ రోజుల్లో కూడా చాలామంది కూడా మనం చూసుకున్నట్లయితే ఈ కుష్ఠరోగము అనగా కొన్ని సాదృశ్యాలు, అసూయ అనే కుష్ఠరోగము, ద్వేషం అనే కుష్ఠరోగము, పాపము, రోగము, రుగ్మతం, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, భయంకరమైన ఆ కుష్ఠరోగానికి సాదృశ్యంగా ఉన్నాయి. వీటితో శోధింపబడుతూ నెమ్మది లేక ఒకవేళ ఉన్నావేమో, ఈ రోజున నీకు విడుదల కలగాలంటే ఒకటే, ఆ కుష్ఠరోగం నుంచి, ఆ పాపం నుంచి, ఆ శాపం నుంచి విడుదల కలగాలంటే ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తేనే, ఆయన అంగీకరిస్తేనే రక్షణ. ఈ నయమాను కూడా కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. పరాక్రమశాలి ఉన్నప్పుడు కూడా, ఎక్కడికి వెళ్ళినప్పుడు తన ప్రయోజనము లేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ కుష్ఠరోగము తొలగిపోతేనే తనకి సమాధానం, ఆ కుష్ఠరోగం తనకి తొలగిపోతేనే తనకి ఆనందము, నెమ్మది కలుగుతుంది. అయితే అతను ఎక్కడికి వెళ్ళినా కుష్ఠరోగము తొలగిపోవట్లేదు, బాధతో ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ఇజ్రాయిల్ వచ్చినది, యేసు రక్తంలో కడగబడిన బిడ్డ, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన బిడ్డ, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ, తన మనసు దేవుని మీద ఆనుకున్న బిడ్డ, ఈ చిన్నది మనకి చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ చిన్నది అనుకుంటుంది కదా, నయమాను భార్యకు పరిచయం చేసిన చిన్నది అంటుంది, అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఇతను ఎలీషా దగ్గర ఉన్నట్లయితే, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నయమాను షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడని ఉండవాలని ఎంతో కోరుచున్నాను, అతను నా ఏలిన వాడికి కలిగిన కుష్ఠరోగం బాగు చేస్తాడని. ఈ చిన్నది అతను కుష్ఠరోగాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ఇతను ఎక్కడుంటే బాగుంటుందంట, ఆ ప్రవక్త దగ్గరుంటే బాగుపడతాడు, ప్రవక్త దగ్గరుంటే విడుదల పొందుకుంటాడు అనే ఒక మంచి ఆలోచన కలిగినటువంటి ఈ చిన్నది వారితో అంటుంది, అయ్యా మీరు ఇజ్రాయెల్ దేశంలో
షోమ్రుల ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి మీకు విడుదల కలుగుతుంది అని నయమాను భార్యకి చెప్పినప్పుడు, నయమాను భార్య తన భర్తతో నయమానికి చెప్పినప్పుడు అతను ఆ ప్రాంతానికి వెళ్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకము చేసుకోవాలి. ఆ చిన్నది వారి మీద కోపం పెట్టుకోవాలి. ఎందుకంటే నా బంధువుల దగ్గర నుంచి, నా యొక్క స్నేహితుల దగ్గర నుంచి, నా యొక్క రక్త సంబంధం దగ్గర నుంచి తీసుకువచ్చేసి ఇక్కడ నాకు వెట్టి చాకరీ చేస్తున్నాడు, నన్ను బానిసగా ఇక్కడ ఉంచాడు. ఈ నయమానికి ఇలాగే జరగాలి, ఈ నయమానికి ఇట్లాగే ఉండాలి, వీడు త్వరగానే పోవాలి, అప్పుడుగా నా కోపం చల్లారదు అని ఎక్కడైనా ఆ చిన్నది అనుకుందా? అనుకోలేదు. అతని బాగు కొరకు ఆవిడ తాపత్రయపడుతుంది. దేవుడి బిడ్డలో ఉన్నటువంటి మంచి లక్ష్యం ఏంటంటే ఎదురువారు బాగుపడాలని, ఎదురువారిని విడిపించాలని, సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వాలని. ప్రభువు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే విడుదల కలుగుతుందని, వారు విడుదల కలుగుతుందని నమ్మి అనేకుల్ని దేవుని దగ్గరకు నడిపించేవారు. ప్రేమ కలిగిన బిడ్డలు ఎవరైనా ఉన్నారా అంటే వారే ప్రభువు యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి బిడ్డలు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ నయమాను అక్కడి నుంచి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక లేఖ రాస్తాడు ఆ రాజుగారికి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రాజుగారు ఆ పత్రికను చదివి వెంట వస్త్రాలు చింపుకుని, చంపుటకు బ్రతికించుటకు నేను దేవుణ్ణా, ఒకని కలిగిన కుష్ఠరోగమును మానుపుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహముకు కారణము అతడు ఎట్లు వెదుగుచున్నాడో మీరు ఆలోచించుడ. నేను దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రాజుకి వర్తమానం పంపినప్పుడు నయమాను, ఇతడు నాకు కలహానికి ఎదురవుతున్నాడు, కలహానికి వస్తున్నాడు, నేనేమన్నా వీడిని బాగు చేయడానికి నేను దేవుణ్ణా అంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మనుషుల్ని బాగు చేసేది ఎవరంటే దేవుడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎలీషా అంటున్నాడు ఒక మాట. అక్కడ ఎలీషాకు ఈ మాట విన్నప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇజ్రాయిల్ ప్రవక్తలు ఒకడు ఉన్నాడని అతను తెలియబడినట్లు అతను నా యొద్దకు రానిమ్మని అతని రాజుకు వర్తమానం పంపాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నీరు నీ వస్త్రములు చింపుకుంటావు? ఈ దేశంలో, ఈ పట్టణంలో, ఈ నగరంలో, ఈ దేశంలో, ఈ పట్టణాల్లో, ఈ రాష్ట్రాల్లో ఒక ప్రవక్త ఉన్నాడని అతను తెలుసుకోవాలి రాణి అని ఎలీషా రాజుగారి కౌరంపించినప్పుడు రాజుగారు అంటాడు, రమ్మని చెప్పని చెప్పి నేమే కౌరంపిస్తాడు. ఈ చిన్నదాని విషయానికి వస్తే ఎదరు వ్యక్తి బాగుపడాలనే ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి, ఎన్నో మేళ్ళు పొందుకున్న వ్యక్తి, ఈరోజున ఒక వ్యక్తిని కష్టంలో, బాధల్లో, రోగంలో, రుగ్మతల్లో ఉన్న వ్యక్తిని ఎలీషా దగ్గరికి పంపిస్తుంది. అలాగే మేళ్ళు పొందుకున్న నీవు, ఉద్యోగం పొందుకున్న నీవు, ఆరోగ్యం పొందుకున్న నీవు, సమస్య నుంచి విడుదల పొందుకున్న నీవు, నెమ్మది కలిగిన నీవు, కలవరాల నుంచి, చేతబడి మాంత్రిక తాంత్రిక చెల్లంగి దుష్ట శక్తి నుంచి విడుదల పొందుకున్న నీవు, ఈ రోజున ఎలాగా నీ ఒక్కడవే జీవించగలుగుతున్నావు? అనేక బిడ్డలను సంఘానికి తీసుకురాకుండా, నీవు పొందుకున్న మేలును బట్టి సాక్ష్యం చెప్పకుండా ఇంకా ఎంతకాలం ఇంట్లో కూర్చుని ఉంటావు? నా వల్ల ఏమైంది అనుకుంటున్నావా? నేనేం చేయగలుగుతాను అనుకుంటున్నావా? నాకు జ్ఞానము లేదనుకుంటున్నావా? నాకు శక్తి లేదనుకుంటున్నావా? సువార్త ప్రకటించడానికి ధనము కావాలి కదా అనుకుంటున్నావా? సువార్త ప్రకటించడానికి వాహనం కావాలి, అంత దూరం నేను వెళ్ళలేను అని ఒకవేళ ఆలోచిస్తూ ఇంట్లో ఉండిపోయావేమో. దేవుడినితో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఆయన త్వరగా రాబోచున్నాడు, ఆయన వస్తాన రాజు రాక మానడు ఆయన. ఈరోజు మేళ్ళు పొందుకున్నటువంటి నీవు ఎలా ఉన్నావు? ఆశీర్వాదం పొందుకున్న నీవు నీకు జరిగిన మేళ్ళు అనేకులకు వివరించకుండా ఎలాగా ఉండగలుగుతున్నావు? దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ చిన్నది అయితే శత్రువుని ఏం చేస్తుందంటే బాగుపడాలని కోరుకుంటుంది. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆ చిన్నది చేస్తున్న పని ఏంటంటే ఇతను నా ప్రవక్త దగ్గర ఉంటే బాగుపడతాడు అని ఆలోచన కలిగి ఉంది. రోజున మేలు పొందుకున్నటువంటి నీవే అనేకులు మందిరానికి తీసుకురాగలుగుతున్నావా? సభలకు వెళ్ళగలుగుతున్నావా? అనేక ఆత్మల భారం కలిగి, యేసయ్య కలిగి ఉన్న భారము, బాధ్యత కలిగి జీవించగలుగుతున్నామా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యో నేను సువార్త ప్రకటించలేను, నాకు జ్ఞానం లేదు కదా, అన్నీ ఉన్నాయి కానీ సువార్త ప్రకటించలేకపోతున్నాను అని ఒకవేళ ఆందోళన కలిగి ఉన్నామేమో, ఒకటి ఎదుటి వారికి సేవకులకి సహాయము చేసి, సువార్తను చెప్తున్న సేవకులకి సహాయము చేసి, టీవీ పరిచర్య జరుగుతున్న సేవకులకి సహాయము చేసినట్లయితే నీ ద్వారా సువార్త ప్రకటించబడినట్లే. దేవునామానికి మహిమ కలిగి ఈ యొక్క నయమాన్ యొక్క కుష్ఠరోగము పోవాలని చెప్పి ఆమె చిన్నది ఎంతగానో తాపత్రయపడుతుంది. ఎందుకంటే దేవుని సన్నిధికి ఏ ఆత్మ నశించిపోకూడదు, దేవుని సన్నిధికి నడిపించబడాలి, దేవుని సన్నిధికి వారు ఆ సన్నిధిలో ఆ యొక్క కుష్ఠ రోగం నుంచి, ఆ శాప నుంచి, ఆ పాప నుంచి, ఆ రోగం నుంచి, ఆ రుగ్మత నుంచి, ఆ నిత్య నరకాగ్ని నుంచి విడిపించబడాలనే ఒక తాపత్రయం కలిగి ఉన్నది ఆ చిన్నది. ఆ మేలు పొందుకుంటే నయమాను మారు మనసు పొందుతాడు, రక్షణ పొందుతాడు, విడుదల పొందుకుంటాడు, నిజమైన దేవుడు నమ్ముకుంటాడు, ఈ యొక్క రిమ్యో యొక్క దేవత నుంచి విడుదల పొందుకుంటాడు. ఆ రాజుగారు రిమోను దేవతని పూజించేవాడు. ఆ చిన్నది చూసింది అవన్నీ కూడా, దేవుడి మాటలు విన్నదేమి, దేవుడికి ఆజ్ఞలు తెలిసిన వ్యక్తి. నీ దేవుడైన యెహోవా తప్ప నువ్వు దేనిని ఆరాధించకూడదు, దేవుడికి నమస్కరించకూడదు, దేని సాష్టాంగం పడకూడదే. ఈ నయమాను మహాపరాక్రమశాలి. ఈరోజు నా నశించిపోతామో, ఆడు తట్టుకోలేకపోయింది. వెంటనే నా ప్రవక్త దగ్గర ఉంటే బాగుపడతాడని చెప్పి మనం చూస్తున్నాం ఇక్కడ. వెంటనే ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ నయమాన్ని తన ప్రవక్త దగ్గరికి, ఎలీషా దగ్గరికి పంపించినప్పుడు ఆ ఎలీషా అంటాడు, ఆ లోపల నుంచి కూడా బయటికి రాకుండా చెప్తాడు ఒక మాట, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు. ఇక నయమాను రాజు, ఆ నయమాను అంటాడు, పైనుంచి కిందకు కనీసం కిందకు రాలేదే, చూడలేదే, మా దేశాల్లో నదులు లేవా, మేము వస్తున్న మార్గంలో ఎన్ని నదులు ఉన్నాయి, చాలా నదులు ఉన్నాయి, ఆ నదిలో మునిగితే పోదా, ఈయన చెప్పిన నదిలోనే మునిగితే పోతుందా ఈ రోగము అని చిన్న బుచ్చుకున్నాడు. ఆ పక్కన ఉన్న వ్యక్తి అంటాడు, ఆయన మాట విని ఒకసారి మునిగితే పోదా ఏం పోయింది అని చెప్పి వెళ్ళినప్పుడు ఆ నయమానం మునిగి పైకి లేచిన తర్వాత అతని దేహము ఎలా ఉన్నదంటే పసిపి పసిపిల్లవాణి దేహం వలె మార్చబడింది. అతను ఆశ్చర్యపోయాడు. దేవుడి నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఆ ఒళ్ళంతా కూడా అతను వెంటనే పరిశుద్ధపరచబడింది. ఆ రోగం నుంచి అతను విడుదల పొందుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు. ఆ నదిలో మునిగిన వెంటనే ఆవిడ విడుదల కలిగింది. ఈరోజు చాలామంది అంటారు, కొబ్బరి నూనెలో అభిషేకం ఉందా, ఖర్చీపులో అభిషేకం ఉందా. నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది, నీ విశ్వాసం చొప్పున నీకు జరుగుతుంది. నమ్ముట నీ వల్ల నమ్మవల్ల సమస్తము చేయగల సమర్థుడు ఆయన. ఆ యొక్క తైలము కొబ్బరి నూనె నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది సిలువ రక్తంగా భావించి నువ్వు రాసుకున్నట్లయితే నీకు విడుదల కలుగుతుంది. అంతేగాని ఏదో ఈ కొబ్బరి నూనెలో అభిషేకం ఉందా, రక్తంగా ఉందా అని ముందుగానే అవిశ్వాసంతో రాసుకుంటే ప్రయోజనం లేదు. చాలామంది ఈ రోజున మనం చూస్తున్నాం వ్యతిరేక ఆత్మ, తిరుగుబాటు ఆత్మ, భయంకరమైన పరిస్థితులు, సువార్త దాడి చేయటం సేవకుల మీద. దేవునామానికి మహిమ కలను గాక. ఈ యొక్క ఎలీషా గారు పైన ఉన్న మాట చెప్తున్నాడు, నువ్వు 7 మార్లు మునిగి అన్నప్పుడు ఆ మాటకి లోబడ్డాడు. అలాగే ఆ తైలములో రక్తము ఉందని, ఆ రక్తంగా మార్చబడిందని నువ్వు ఆ మాటకి లోబడి విశ్వాసముతో ఆ తైలము నువ్వు ప్రోక్షింపబడినలా నీకు విడుదల, సమాధానము, శాంతి. దేవునామానికి మహిమ కలను. ఈరోజు అనేక మంది వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే దాని యొక్క దేహము ఎలా అయిందంటే పసిపిల్లవాని దేహం వలె వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగును, అది అంతనే విడుదల పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. గొప్ప సాక్షిని చెప్తున్నాడు ఇక్కడ నయమాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విడుదల పొందుకున్న వ్యక్తి చేస్తున్న పని ఏంటంటే 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనం దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇజ్రాయిల్లోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందున్న మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును అంటున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయిల్లో ఉన్న దేవుడే దేవుడు, మరి యొక్క దేవుడు లేడని చెప్పి అతను ఎరిగి ఉన్నాడండి. హల్లెలూయా. గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరి వల్ల వచ్చింది ఆ సాక్ష్యం మనం చూసుకున్నట్లయితే, ఆ చిన్నది ఆ సువార్త ప్రకటించుట ద్వారా అతను మేలు పొందుకున్నాడు, గొప్ప సాక్షిగా అతను నిలబడగలిగాడు.
ఎవరి ద్వారా అంటే ఆ చిన్నదాని ద్వారా. రెండవదిగా మనం చూసినట్లే 17వ వచనంలో, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నీనిక అర్పింపను. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. కహలేలు ఇక నేను దేనికి మొక్కను? ఇంకా నేను ఆ రాజుగారితో పాటు ఇక్కడ సిరియా రాజుతో పాటు ఆ దేశంలో రిమోను దేవత పూజిస్తూ ఉండండి, అతను కూడా మొక్కేవాడంట నయమాను. రెండవదిగా అతను చెప్తున్నాడు గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఈ దేవుడు తప్ప వేరే ఒక దేవుడు లేడు. రెండవదిగా అతను చేసిన పని ఏంటంటే 17వ వచనంలో, ఇక దేనికి కూడా నీ బలి అర్పించను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన సొంత రక్షకుడు అంగీకరించాడు, మారు మనసు పొందాడు, అతను రక్షింపబడ్డాడు. అతను రక్షింపబడడానికి మారు మనసు పొందడానికి ఎవరు కారకురాలయ్యారంటే ఆ చిన్నది కారకుడైనట్టుగా మనం చూస్తున్నాం. మూడవదిగా 5వ అధ్యాయము 18వ వచనంలో, ఆ నా యజమాను మొక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతి గూర్చి యెహోవా నీ దాసు నన్ను క్షమించునుగాక. పశ్చాత్తాపడుతున్నాడు. ఆ రాజుగారితో పాటు నేను కూడా రిమ్మోను గుడిలోకి వెళ్ళి నమస్కరించేవాడిని, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు అని చెప్పి ఆ వెంటనే అతను క్షమాపణ పొందుకుంటున్నాడు. మూడవదిగా పశ్చాత్తాపడుతున్నాడు అతను. అంతేకాకుండా ఆ దేశంలో ఉన్న మట్టిని తీసుకువెళ్ళి అతను బలిపీఠము కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థన చేసే వ్యక్తిగా మార్చబడ్డాడు, పాప క్షమాపణ పొందే వ్యక్తిగా మార్చబడ్డాడు, నిజమైన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారే అనే ఒక సాక్షిగా మార్చబడ్డాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆ చిన్నదాని ద్వారా ఆ నయమాను గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. ఆ యొక్క ఆత్మ రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఆత్మ రక్షింపబడడానికి తను చేసిన పని ఏంటంటే, తనున్న ప్రాంతంలో తన బానిస అయినప్పుడు కూడా దానికి సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ చిన్నది బానిస అయినప్పుడు కూడా దానికి ఆ సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మనం చేసే ప్రతి ప్రాంతంలో, ఉద్యోగంలో, నీ ఉంటున్న గృహంలో, నీ బంధువులు ఎదుట, నీ స్నేహితులు ఎదుట నువ్వు సువార్తను ప్రకటించేవాడుగా ఉండాలి. ఆ చిన్నది ఒక బాధ్యత కలిగి, ఆ కుటుంబం పట్ల బాధ్యత కలిగి, శత్రు అయినప్పుడు కూడా నయమాను మీద ఎంతమాత్రం కోపగించుకోలేదు. రెండవదిగా ఆ కుటుంబానికి సమాధానం కలగాలి, విడుదల కలగాలని నిశ్చయించుకుంది. మూడవదిగా శత్రులు మేలును కోరుకున్న వ్యక్తి ఎవరంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ. ఆ చిన్నది ఇంట్లో అందరూ కూడా దేవుణ్ణి సేవించాలని ఒక బాధ్యత తీసుకుని ఉన్నది. అంతేకాకుండా 5వదిగా వారందరూ కూడా దేవుని సన్నిధిలో సమకూర్చాలని, సంఘమునకు తోడుకు రావాలని ఒక బాధ్యత కలిగి ఉన్నది. ఈరోజున బాధ్యత రహితంగా జీవించగలుగుతున్నావా? బాధ్యత కలిగి జీవిస్తున్నావా? మనం హేబెలుని కయ్యను మనం చూసినట్లయితే, కయ్యని అడుగుతున్నాడు కదా, అయ్యా నీ యొక్క తమ్ముడు ఎక్కడా అంటే, నా తమ్ముడికి నేను కావలి వాడినా. బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాడు. కయ్యను దేశ దిమ్మరైపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలును గాక. హల్లెలూయా. అలాగే మేళ్ళు పొందుకున్న నీవు, అద్భుతాలు పొందుకున్న నీవు, ఆశ్చర్య పొందుకున్న నీవు, ఇంకా నాకెందుకులే అని చెప్పి ఆలోచిస్తున్నామేమో. ఇదిగో ప్రభువారు త్వరగా రాబోతున్నారు. ఆయన రాబోతున్నారు. శత్రువులను సైతం కూడా ప్రేమించేటువంటి హృదయం కలిగి ఉండాలి. శత్రువులు సైతం కూడా ప్రేమించి, వారితో మనకెందుకులే, వారు ఎలా పోతే మనకెందుకులే, వాడికి అలాగే జరగాలి, వాడికి చేస్తే అలాగే జరగాలి, నన్ను తిడతాడా, కొడతాడా, నిందలు వేస్తాడా, నన్ను అవమానిస్తాడా, నన్ను దూషిస్తాడా, హేళనకరంగా మాట్లాడతాడా, వాడికి మనకి పడదు, నా ఆస్తి అంతా వాడు గాజేశాడు, వాడికి అలాగే జరగాలి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి శత్రుని కూడా ప్రేమించాలి. ఎందుకంటే దేవుణ్ణి బట్టి ప్రేమించాలి. ఆయన మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి ప్రేమించాలి. కనుక ఈ నయమాను విడుదల పొందుకున్నాడు. దేవుడు గొప్ప దేవుడని, దేవుడికి బలిపీఠం కట్టి పశ్చాత్తాపడి ఆ యొక్క ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దేవత అందరూ కూడా విడిచిపెట్టి దేవుడికి నమ్మకంగా జీవిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆత్మ రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే నీవు, నేను కూడా ఈరోజు చేయవలసింది, త్వరగా రాబోతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు,
అది గ్రహించి ఒక బాధ్యత కలిగి కుటుంబం కొరకు బాధ్యత కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి, నాయకుల కొరకు బాధ్యత కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి, సేవకుల కొరకు బాధ్యత కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి, కుటుంబం కొరకు సంఘాల కొరకు బాధ్యత కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. అలా కాకుండా నాకెందుకులే ఎలా ఎవరెలా పోతే నాకెందుకులే అని ఆలోచిస్తున్నావా? ఇదిగో ఒకానొక రోజున లెక్క అప్పవలసినటువంటి లెక్క చెప్పవలసినటువంటి రోజులు. నీ జీవ కీటాన్ని అపహరించకుండా ఉండాలంటే, నీ జీవ కీటను పొందుకోవాలంటే, ఒకటి ఆయన ఏర్పాటు ఎందుకు నేను చేసుకున్నాడో, ఆయన ప్రణాళికలో నువ్వు ఎందుకున్నావో, ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని ముందుకు కొనసాగిన ఎడల దేవుడు ఉన్నతమైన స్థాయిని, యుగ యుగములు కూడా ఆయనతో సంతోషించే జీవితాన్ని దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ చిన్నది చేసిన పనిని శత్రువైన నయమాన్ని ఎక్కడ కూడా కోపగించుకోలేదు. ఈరోజున కోపంతో నువ్వు ఉన్నావేమో, శత్రుత్వం పగ పెంచుకుని ఉన్నావేమో, సేవకుల మీద, విశ్వాసుల మీద, బంధువుల మీద, ఇరుగు పొరుగు వారి మీద. ఇదిగో దేవుళ్ళో కొనసాగుతున్న నీవు, మారు మనసు పొందిన నీవు, ఒకటి సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడమే కాకుండా అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించాలి. మూడవదిగా సువార్తను ప్రకటించేవారికి సహకరించేవాడుగా ఉండాలి. సువార్తను ప్రకటించేవారికి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్నది చేసిన పని ఏంటంటే, ఆ శత్రు యొక్క బాధను సైతము కూడా తన బంధువుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా తనను తీసుకొచ్చేశాడు. ఒక రకంగా చూసినట్టు మనం తన మీద పగ పెంచుకోవాలి. అయినప్పుడు కూడా దేవుడి బిడ్డలు నిన్ను వల్లి నీ పొరుగువారిని ప్రేమించుము అని దేవుడు చెప్పిన మాట, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆ శత్రుని సైతం కూడా ప్రేమించి ఒక ఆత్మ రక్షణలోకి రావడానికి కారుకురాలైంది ఆ చిన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ఆ చిన్నది చేసినట్టుగా ఒక బాధ్యత కలిగి అన్ని విషయాల్లో మనము జ్ఞానము కలిగి, ధైర్యము కలిగి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఒకవేళ ధైర్యం కోల్పోతున్నామేమో సువార్త చెప్పడానికి, ధైర్యం కలిగి ముందుకు కొనసాగినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించి నీ మార్గాలు సరళము చేసేవాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ఆ చిన్నది తాను పనిచేస్తున్న స్థలంలో దేవుని గురించి చెప్పింది. అంతేకాకుండా దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆ బాధల్లో, ఆ కష్టాల్లో, ఆ ఉన్న బానిసిన బతుకులో ఉన్నప్పుడు కూడా దేవుడి గురించి సువార్త ప్రకటించింది. నువ్వు ఎలాంటి పని చేస్తున్నప్పుడు కూడా ఏమి అర్హత లేనివాడివైనప్పుడు కూడా, ధనవంతుడివైనా, లేనిదానివైనా, లేనివాడివైనా, ఆయన సన్నిధిలో ఆయన నామం పేర నిలబడినట్లయితే, ఆయన నామం మహిమ కొరకు నిలబడినట్లయితే, దేవుడు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు. కనుక ఈ చిన్నదానిలాగా మనం కూడా సువార్తను ప్రకటిస్తూ అనేకుని దేవుని రాజ్యానికి చేర్చేవారిగా ఉందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ నయమాను విడుదల పొందుకున్నాడు ఆ చిన్నదాని వల్ల. ఆ చిన్న పని ఆడ మనిషి మనం చేసినట్లుగా చిన్న కుమార్తె తను ఉన్న చోట ప్రకటించడం ద్వారా దేవుని రాజ్యము ఆ రాజుగారి ద్వారా వాళ్ళు కూడా కట్టబడుతుంది అనుకోవచ్చు. కనుక నేను ఉన్న ప్రాంతంలో సువార్త ప్రకటించి దేవుడు నామాన్ని మహిమకరంగా, జయకరంగా జీవించినట్లయితే ఆయన నీకు జీవగీటాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. పరిపూర్ణ మారు మనసు, రక్షణ పొంది, విడుదల పొంది ఆయన సన్నిధిలో ఉంటున్న నీవు ఆయన కొరకు పనిచేసి ముందు కొనసాగినట్లయితే దేవుడు సంతోషించేవాడిగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప, నీ కనికరం తక్కువ చేయదు నాయన. ఈ రోజున నా తండ్రి ఇజ్రాయిల్లో ఉన్న చిన్నది చెరగా ప్రభా తండ్రి సిరియా దేశానికి తీసుకువచ్చినప్పుడు
తన యొక్క అయా తండ్రి యజమాని అయా ప్రభా అయా నయమాను కుష్టి రోగంతో ఉంటుండగా తాను సహించలేకపోయింది. ఓ తండ్రి జీవము కలిగిన దేవుడవు, సర్వశక్తి మంత్రుడవు, అద్భుతాలు జరిగించే దేవుడవు, నీ దగ్గరకు వస్తే దాన్ని విడుదల పొందుకుంటాడని అయా తన ఉద్దేశం కలిగి నీ వద్దకు పంపించినప్పుడు, అయా మీ ప్రవక్తను పంపించినప్పుడు తను విడుదల పొందుకోవటమే కాకుండా పశ్చాత్తాపడి మారు మనసు పొంది తాను చేస్తున్నటువంటి ఆ యొక్క విగ్రహాల నుంచి విడుదల పొందుకొని ప్రభా నీకు సాక్షిగా ఉన్నట్లుగా అయా ఒక ప్రార్థనాపరుడిగా నిలబడినట్లుగా నా తండ్రి మీ లేఖనాలను చూస్తున్నాం. అలాగే నా తండ్రి నా ప్రభా యేసయ్యా ఆ చిన్నది నా తండ్రి అయా తండ్రి రక్షింపబడిన చిన్నది అయా ప్రభా తాను కూడా అనేకులు రక్షించాలని అనేకులు మారు మనసు పొందాలని బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఓ శాంతి సమాధానం కలగ చేయాలని నేను పొందుకున్న మేలు అనేకులు పొందుకోవాలని ఒక ఆలోచన కలిగి నడుచుకున్నప్పుడు నాయన ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు. అలాగే మేము కూడా నా తండ్రి నా ప్రభా అయా తను దీవించబడిన మేము ఆశీర్దింపబడిన మేము మేలు పొందుకున్న మేము ఈ వ్యాధులు రోగాలు కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందుల నుంచి తప్పించబడిన మేము కూడా మాకు జరిగిన మేలు అనేక మందికి వివరించ ంచడానికి సహాయం చేయండి. లైఫ్ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరు కూడా అట్టి కృపను మీరు దయచేయమని దీవించి ఆశీర్వదించి మేలుతో తృప్తిపరిచి నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని పునరుద్ధారణ యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్.